వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఫ్రెండ్స్, మనము లాస్ట్ క్లాస్లో అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఫ్లోక్ డ్యాన్సెస్ని అయితే చెప్పుకోవటం జరిగింది. ఈరోజు క్లాస్లో మనము ఆల్ ట్రైబ్స్, మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగినటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ అండి ట్రైబ్స్ అనేటువంటి టాపిక్. కాబట్టి నేను ఒక టాపిక్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. నేను ఆల్రెడీ మీకు ఇక్కడ ఫ్లోక్ డ్యాన్సెస్ చేశాను, ఓకేనా? ఈ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. మనం ఇక్కడ బుయ్యా నృత్యం గురించి, పోనియోక్సి, బర్డోచామ్, పాసికోన్కి, సోలోంగ్, పోనోంగు, టపు, ఈ మూడు కూడా ఆది ట్రైబ్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఆది ట్రైబ్, ఇది కూడా ఆది ట్రైబ్దే. పాసికోన్కి కూడా ఆది ట్రైబ్దే. ఈ విధంగా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇవి కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగాడని, ఎక్కడెక్కడ అడిగాడని మీకు పూర్తి వివరంగా అయితే చెప్పాను. అయితే ఈరోజు క్లాస్లో మనము మరి ఆల్ ట్రైబ్స్ గురించి అయితే చూద్దాము. మనకి ప్రీవియస్గా ఎస్ఎస్సీలో అడిగినటువంటి ఈ యొక్క నేమ్స్ ఏంటంటే దిగారులు, దిగారుస్. మనకి మెయిన్గా ఇంగ్లీష్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇన్నాళ్ళు ఇంగ్లీష్లోనే అడిగాడు, బట్ ఇప్పుడు ఎస్ఎస్సీలో తెలుగు ట్రాన్స్లేషన్ కూడా తీసుకొస్తున్నాడు కాబట్టి నేను మీకు మ్యాక్సిమం తెలుగులో కూడా చెప్పడానికి ట్రై, అంటే మనం తెలుగులో చెప్పుకుంటాము, ఇక్కడ ఉన్నటువంటి పీడిఎఫ్ మీకు తెలుగులో రావడానికి నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఓకేనా? అయితే దిగారుస్ ఫ్రెండ్స్, అలాగే చక్మాలు వెరీ వెరీ ఇంపార్టెంట్, హోన్జో తెగ, న్యూషి ట్రైబ్, ఇది హయ్యెస్ట్ అన్నమాట, హయ్యెస్ట్ ట్రైబ్ అన్నమాట. ఇంకా గాలో ట్రైబ్, మోన్పా ట్రైబ్ కూడా ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటాడు లేదా న్యూస్లో ఉంటా ఉండిద్ది. ఆది ట్రైబ్, ఇది కూడా ఇంపార్టెంట్, బట్ ఇక్కడ ఆది ట్రైబ్ కన్నా ఇక్కడ అడుగుతున్నటువంటి ఫెస్టివల్స్ని ఎక్కువగా అడిగాడండి. ఇక్కడ నేను మీకు ఇచ్చాను కదా లిస్టు, సోలుంగు, పోనుంగు, టపు, పాసికోన్కి ఫెస్టివల్స్ అనేవి వాడు ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. మీరు ఇది మైండ్లో గుర్తుంచుకోండి. అలాగే ఇంకా ఈ తంగం ఫెస్ట్, ఈ తంగం ట్రైబ్ కూడా మనకి న్యూస్లో ఉంటారు, బట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడగలేదు కానీ వేరే ఎగ్జామ్స్లో అడిగి ఉంటాడు, బట్ నేను అది అయితే మెన్షన్ చేయలేదు, ఓకేనా? మీకు ఈ పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఉండిద్ది, ఓకేనా? అలాగే మనకి మనం మెయిల్గా మెయిన్గా రైల్వేస్కి అయితే వీడియోస్ చేసాం ఫ్రెండ్స్. మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అలాగే రైల్వేలో మెడికల్కి మనం వీడియోస్ అయితే చేయడం జరిగింది. మెయిన్ ఫోకస్డ్ ఆన్ ది ఎన్టీపీసీగా 2019 గురించి అయితే చేసాము. స్టేషన్ మాస్టర్ వీడియోలు, గూడ్స్ గార్డు, టికెట్ కలెక్టర్, వీటన్నిటి గురించి కూడా చేసాము, ఇంకా సాలరీ వీడియోస్. ఓకే, ఇప్పుడు మనం ఎస్ఎస్సీలో ఉన్నటువంటి స్టేట్స్ గురించి ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నాడో వాడి గురించి నేను ఫాలోఅప్ చేయడం అయితే జరుగుతుంది ప్రజెంట్. కాబట్టి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరి ఉపయోగకరమైనటువంటి వీడియోస్ అయితే వస్తాయని చెప్తున్నాను. మరి లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్దాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటుగా. ఓకే, తప్పకుండా మన యొక్క నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మన యొక్క ఛానల్ని షేర్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రైల్వేస్ మన యొక్క ఛానల్, ఓకేనా? మన యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రైల్వేస్ వాళ్ళే. అయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి గుర్తుంచుకోండి, దిగారులు, తెలుగులో దిగారులు, ఇందులో ఇంగ్లీష్లో వచ్చేసరికి దిగారుస్. ఇక్కడ నేను మీకు పిక్చరు దిగారు ఎకో రిసార్ట్ అని పెట్టాను. వీళ్ళు ఎక్కడ ఉంటారు మెయిన్గా? అరుణాచల్ ప్రదేశ్. ఇవన్నీ కూడా మనం చెప్పుకునేది, మనం ఫస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నామంటే అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఫ్లోక్ డ్యాన్సెస్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ యొక్క ట్రైబ్స్, ఓకేనా, వీళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ మనము ఫెస్టివల్స్ చెప్పుకుంటాం, ఓకేనా? ఫెస్టివల్స్, ఇంకేదైనా మోనుమెంట్స్ ఉంటే అవి, ఓకే, గుర్తుంచుకోండి. ఈ దిగారస్ గురించి అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఈ యొక్క దిగారుస్ అనేటువంటి వాళ్ళు ఒక మిష్మి ట్రైబ్ అనేటువంటి ఉంటారు, మిష్మి పీపుల్ అనేవాళ్ళు జరుగుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్గా చూసుకుంటుంది దిగారులు. దిగారుల్లో మనకి మిష్మి ట్రైబ్ అనేటువంటి పీపుల్ని ఈ దిగారులుగా ఒక బ్యాచ్ అన్నమాట. ఈ యొక్క మిష్మి ట్రైబ్లోనే మరి 4 రకాల జాతులు అనేవి కలిసి ఉంటారు. ఆ యొక్క మొదటి జాతి ఇదు మిష్మి, రెండవది దిగారు ట్రైబ్. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ దిగారు అని పెట్టాం కదా, ఇదే దిగారుస్, మనకి ఎగ్జామ్స్లో దిగారుస్ అని నడుస్తాడు. మూడవది మిజు మిష్మి,
ఓకేనా, మిష్మీలో ఉన్నటువంటి భాగాలండి ఇవన్నీ కూడా. నాలుగవది దేంగి మిష్మి. ఓకే, ఈ నాలుగు కూడా మరి మిష్మీలో ఉన్నటువంటి నాలుగు రకాలటువంటి జాతులు. ఓకే, గిరిజనులు అని చెప్పుకోవచ్చు. మిష్మీ పీపుల్స్ ఆర్ ద ఎథనిక్ గ్రూప్స్ ఆఫ్ టిబెట్. వీళ్ళు టిబెట్ మరియు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి మిష్మీ పీపుల్స్. అంటే టిబెట్లో కూడా కొంతమంది జాతి వారు ఉంటారు. అక్కడ మనకి మిష్మీ హిల్స్ ఉండటం వల్ల, వీళ్ళు మిష్మీ హిల్స్లో నివసించటం వల్ల వీరిని మిష్మీ పీపుల్స్ అని అడగటం జరుగుతుంది. మనకి ఎస్ఎస్సి ఢిల్లీ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చను తమిళనాడు, గుర్తుంచుకోండి ఇది తమిళనాడు కాదు, తమిళనాడు ఈజ్ ద రిలీజియస్ ఫెస్టివల్ ఆఫ్ ద దిగారు మిష్మీస్. ఓకేనా, దిగారు మిష్మీస్. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా రెండో పాయింట్, ఈ వీళ్ళు దిగారు ట్రైబ్ అన్నమాట, వాళ్ళనే దిగారు మిష్మీస్ అంటున్నారు. విచ్ ఇండియన్ స్టేట్, ఈ దిగారు మిష్మీస్ అనేటువంటి వాళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అని అడుగుతున్నాడు. అది కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తమిళనాడు రిలీజియస్ ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, మీరు నోట్స్ రాసుకుంటున్నారు కదా, అక్కడ మీరు యాడ్ చేసుకోండి. నేను మీకు నోట్స్ రాసుకోమని డ్యాన్సెస్లోనే చెప్పాను. ఓకేనా, తప్పకుండా మీరు స్టేట్ నేమ్ పెట్టుకొని ఒక టాపిక్ డ్యాన్స్ అని పెట్టుకోవాలి. ఆ యొక్క నేను వివరించినటువంటి వివరాలన్నీ రాసుకోవాలి. నెక్స్ట్ పేజీలో ఇప్పుడు ట్రైబ్స్ పెట్టుకొని నేను ఎన్ని ట్రైబ్స్ గురించి అయితే చెప్తున్నానో, ఓకేనా, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు పాయింట్ వైజ్గా నోట్స్లో రాసుకోండి. రాసుకోకపోతే మీరు అనవసరం అన్నమాట, వేస్ట్. మీరు ఎంత చదువుకున్నా కానీ ఉపయోగం ఉండదు. ఓకే, ఈ తమిళనాడు యొక్క ఫెస్టివల్ని దిగారు మిష్మిస్ అనేటువంటి ట్రైబు మరి నిర్వహిస్తారని చెప్తున్నాడు కదా. ఇది ఎస్ఎస్సి ఢిల్లీ 2022లో వచ్చింది. ఏ స్టేట్ వాళ్ళు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అని ఇచ్చాడు. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. ఈ క్వశ్చన్ అడగటం వల్ల నేను ఇక్కడ దిగారు ట్రైబ్స్ యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సెకండ్ చక్మాలు. మనకి ఏపీ వేరే అదర్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా అడిగినటువంటి వాళ్ళు చక్మాస్. వీళ్ళు అడిగింది క్వశ్చన్ ఎలా ఉందంటే, వీళ్ళు బుద్ధిస్టులని అడిగాడు అన్నమాట. చక్మాలు అనేటువంటి వాళ్ళు ఎవరు? బుద్ధిస్టులు. బుద్ధిస్టులు కావటానికి కారణం ఏంటంటే, వీళ్ళు ఆ యొక్క బుద్ధుని సంతతికి చెందినటువంటి వారుగా వీళ్ళు భావిస్తారు కాబట్టి వీళ్ళు బుద్ధిజంని ఫాలో అవుతున్నారు. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఒక అర్థమైంది అన్నమాట. కొంచెం ఆ యొక్క మైన్మార్, ఆ యొక్క టిబెటన్ ఫేసెస్ లాగా చక్మాలు వీళ్ళు. ఓకే, మరి వీళ్ళ డీటెయిల్స్ చూద్దాము. ద నేమ్ ఆఫ్ చక్మా డెరైవ్డ్ ఫ్రమ్ సంస్కృత్ వర్డ్ శక్తిమాన, విచ్ మీన్స్ పవర్ఫుల్ అండ్ గ్రేట్. ఈ యొక్క చక్మాలు అనేటువంటి వర్డ్ సంస్కృత్ నుంచి వచ్చిందంట. దాని అర్థం ఏంటంటే, అంటే శక్తి గలవారు అని అర్థం అన్నమాట. ద నేమ్ వాజ్ గివెన్ టు ద చక్మాస్ బై ద వన్ ఆఫ్ ద ఇది బర్మా కింగ్ ఇచ్చాడంటండి ఈ యొక్క పేరు. ఆయన పేరు భగన్ ఎరాలో, ఆ రాజు ఉన్నటువంటి కాలంలో భగన్ ఎరాలో ఇచ్చారు. బర్మూస్ కింగ్ హైరెడ్ చక్మాస్ యాజ్ ద మినిస్ట్రీస్. ఈ యొక్క చక్మాస్ని ఇవన్నీ అడగడండి. నేనేంటంటే మీకు గుర్తుండటానికి, వీళ్ళ గురించి చదువుకుంటే మీకు గుర్తుండిద్దని నేను యొక్క ఈ టైటిల్స్ని యాడ్ చేయడం జరిగింది, ఒక డేటాని. కాబట్టి ఇక్కడ అడిగేది ఓన్లీ వీళ్ళు ఎవరికి సంబంధించి అని అడిగారు. ఓకే, నీకు నేను మీకు తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తా. ఓకే, మొదలు అది చూద్దాము. ఓకేనా, ఈ యొక్క బర్మరాజులు వీళ్ళని మినిస్ట్రీస్గా ఏర్పాటు చేయటం జరిగింది అన్నమాట. ఓకే, వీళ్ళు ఒక పాలిటెక్స్ట్ చూడండి ఇక్కడ. చక్మా సార్ మినిస్ట్రీస్ అడ్వర్టైజ్ అండ్ ట్రాన్స్లేటర్ ఆఫ్ ద బుద్ధిస్ట్ పాలిటెక్స్ట్. ఈ యొక్క బుద్ధిస్ట్ బుద్ధిజంలో ఉన్నటువంటి పాలీ భాషలో ఉన్నటువంటి గ్రంథాలను వీళ్ళు ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళంట. చక్మా ఓరల్ హిస్టరీ సేస్ ద మైగ్రేటెడ్ టు అరకాన్ ఫ్రమ్ ద ఏన్షియంట్ కింగ్డమ్ ఆఫ్ మగధ. మనకి ఈ యొక్క ఇండియాలో మనకి అరకాన్ వ్యోమ ఇలా ఉంటాయి కదా, ఇది మగధ సామ్రాజ్యం అనుకుంటే, ఇవి అరకాన్ వ్యోమ పర్వతాలని మనం చదువుకుంటాం. అరకాన్ వ్యోమ పర్వతాలు మయన్మార్ దగ్గర ఉంటాయి. ఓకే, ఇది మగధ బీహార్ దగ్గరలో ఉండిద్ది. ఈ యొక్క బీహార్ నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చారు. మనకు తెలుసు కదా, ఈ యొక్క బీహార్ దగ్గరలోనే, మగధ సామ్రాజ్యానికి దగ్గరలోనే ఆ కపిలవస్తు అనేటువంటి ప్లేస్లో బౌద్ధ మతం అనేది ఏర్పాటు అయింది. ఓకే, ఈ యొక్క అరకానికి వచ్చారు మగధ సామ్రాజ్యం నుంచి. ప్రస్తుతం బీహార్లో ఉంది ఈ యొక్క మగధ అనేది. ఆ చక్మా బిలీవ్డ్
దే ఆర్ పార్ట్ ఆఫ్ ద బుద్ధిస్ట్ శాక్య క్లెయిన్. ఈ యొక్క శాక్యముని, మనం బుద్ధుడిని ఏమంటాము, శాక్యముని అంటాం కదా, శాక్యముని అని పిలవటం జరుగుతుంది బుద్ధుణ్ణి. ఎందుకంటే వీళ్ళ యొక్క వంశాన్ని శాక్య అని పిలుస్తారు. కాబట్టి వీళ్ళు కూడా అదే జాతికి చెందినటువంటి హిమాలయన్ ట్రైబ్స్గా వీళ్ళని మరి చెప్పుకోవటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి, నేను ఈ టైటిల్ ఎందుకు యాడ్ చేశానంటే, చెప్పే కదా క్వశ్చన్ వాళ్ళ యొక్క రిలీజియస్ మీద బేస్ చేసి అడిగాడని. చూడండి ఇక్కడ వీళ్ళు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ చక్మ, వీళ్ళ యొక్క రిలీజియన్ బుద్ధిజం అది కూడా తేరవేదం, మనకి తెలుగులో ఉండదు కదా తేరవేద అని. ఈ డేటా కనుక మీరు చదువుకుంటే వాళ్ళు ఎవరు అనేది మీకు అర్థమవుద్ది. ఎందుకంటే శాక్యముని తెగవారికి కాబట్టి వాళ్ళు బుద్ధిజంని ఫాలో అవుతున్నారు. ఇక్కడ రిలీజియస్ కూడా తేరవేదం, ఇందులో కూడా తేరవేదం అన్నమాట. ఓకేనా? మూడవది ఫ్రెండ్స్, మూడవ తెగ న్యూషీ ట్రైబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూషీ ట్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, న్యూషీ తెగ బ్యోపా ఈజ్ ఏ ట్రెడిషనల్ హెడ్ గేర్. ఇది అడిగాడు అన్నమాట. ఈ బ్యోపా హెడ్గేర్ని ధరించే ఉండేటువంటి న్యూషీ ట్రైబ్ ఎక్కడ ఉంటారని అడిగాడు. వీళ్ళు ఎక్కడ ఉంటారు న్యూషీ ట్రైబ్ అనేటువంటి వాళ్ళు? అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఫస్ట్గా చెప్పండి దిగారులు. ఓకే, ఇప్పుడు రెండవ వారు ఇప్పుడు చెప్పే కదా, మీరు కామెంట్ చేయండి. మూడవదిగా న్యూషీ ట్రైబ్, ఇలా గుర్తుంచుకోండి. న్యూషీ ట్రైబ్ అరుణాచల్ ప్రదేశ్లో న్యోకుమ్ ఫెస్టివల్ని మరి సెలబ్రేషన్ చేస్తారు. అయితే నేను మీకు నిన్న ఫెస్టివల్స్ చెప్పే కదా, అందులో నేను న్యోకుమ్ ఫెస్టివల్ గురించి మీకు చెప్పలేదు. న్యూషీ ట్రైబ్ చేసేది మీరు అక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఎగ్జామ్లు అడగల న్యోకుమ్ ఫెస్టివల్ని చేస్తారా అని, అందుకని నేను అక్కడ యాడ్ చేయలేదు. ఇప్పుడు మనకి ఇక్కడ మీకు యాడ్ చేసాయి కాబట్టి మీరు అరుణాచల్ ప్రదేశ్ ఫెస్టివల్స్లోకి వెళ్తే న్యూకిమ్ ట్రైబ్ని న్యూషీ తెగవారు చేస్తారని మరి అక్కడ రాసి పెట్టుకోండి. ఓకే, మరి వీళ్ళ గురించి కొంత డేటా అయితే చూద్దాము. న్యూషీలో అక్కడ రిఫర్ ఏంటంటే, న్యూ అంటేనే వల్ల హ్యూమన్ అని అంటే మానవుడు, షీ అంటేనే వల్ల హైల్యాండ్ అంటే ఎత్తులలో. హైల్యాండ్స్ అంటే ఏంది, ఆ కొండలు, కొండ పర్వతాలు, హిల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ కొండ ప్రాంతాల్లో నివసించే మానవుల్ని న్యూషీ అని అన్నమాట వాళ్ళ భాషలో. మన భాషలో చెప్పాలంటే అడవుల్లో నివసించే వాళ్ళని గిరి జనులు అంటాం కదా. గిరి అంటే కొండలు, జనులు అంటే మనుషులు. ఈ విధంగా న్యూషీ అంటే గిరిజనులు అన్నట్లు. మనం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం చూడండి, వీళ్ళు ఇక్కడ పైన ధరించారు కదా ఒక కొమ్ములు లాంటివి, ఇవి ముక్కులు అన్నమాట. వాటిని వీళ్ళు హెల్మెట్స్గా వాడతారు. సర్మౌంటెడ్ బై ద క్రెస్ట్ ఆన్ ద హార్న్బిల్ బీక్. మనకి హార్న్బిల్ పక్షి అనేటువంటిది ఉండేది మీకు తెలుసు కదా. ఈ యొక్క హార్న్బిల్ పక్షిని వాళ్ళు వేటాడి చంపేసి ఈ దాని యొక్క ముక్కుని, ఆయా వస్త్రాలను వీళ్ళు పైన ఒక కిరీటం లాగా ధరిస్తారన్నమాట. అది ఆ తెగలో ఉన్నటువంటి బాగా పాపులారిటీ. ఆ తెగవారు వాటిని చంపి అలా డెకరేషన్ చేసుకోవటం వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు అది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. దీనిపైన చాలామంది సాంఘిక కార్యకర్తలు మరి కోర్టుకు వెళ్తాం జరిగింది దాన్ని ఆపివేయాలని. ఎందుకంటే ఈ యొక్క హార్న్బిల్ పక్షి అనేది బాగా వర్నబుల్ లిస్ట్లో ఉందన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రికంపాడ డ్యాన్స్. మనము డ్యాన్సెస్ గురించి చెప్పాం కదా, డ్యాన్సెస్లో రికంపాడ డ్యాన్స్ న్యూషీ ట్రైబ్ వేస్తారని చెప్పాం. న్యూషీ ట్రైబ్ రికంపాడ న్యూషీ ట్రైబ్ వీళ్ళు వేసేటువంటి డ్యాన్స్. నెక్స్ట్ వీళ్ళు జరుపుకునేటువంటి ఫెస్టివల్స్ అదేంటి, అది ఒకటి బూరీ బూత్ అనేటువంటి ఫెస్టివల్ని వీళ్ళు జరుపుకుంటారు. రెండవది న్యోకుమ్ ఫెస్టివల్, ఇక్కడ చెప్పా కదా ఇది న్యోకుమ్ ఫెస్టివల్ని జరుపుకుంటారు. బూరీ బూత్ ఫెస్టివల్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాము. 2019 స్టెనోలో అడిగాడు బూరీ బూత్ ఇల్లో. ఓకే, బూరీ బూత్
యుల్లో ఫెస్టివల్. ఫెస్టివల్ని ఏ తెగవారు అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు? మనకి ఇక్కడ ఈసారి ఏం చేయొచ్చు, బురి బుత్ ఫెస్టివల్ ఏ స్టేట్లో జరుపుకుంటారని అడిగినా మనం ఆశ్చర్యపోన అవసరం లేదు, ఎందుకంటే ఇంపార్టెంట్, అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు. ఏ తెగవారు లోతానా, అంగామి, సుమి, న్యూషి ట్రైబ్. న్యూషి ట్రైబ్ అనేది రైట్ ఆన్సర్. అంగామి అంటే మనకి వీళ్ళు నాగాల్యాండ్ అండి, నాగాల్యాండ్ వారు అంగామీలు. మళ్ళీ ఆవో ఆవో తెగ ఇలా ఉంటాయి. మనం నాగాల్యాండ్ గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాము. ఓకే, మరి నాలుగవది గాలో ట్రైబ్. గాలో ట్రైబ్ అండి, ఒక గాలో ట్రైబ్ గురించి చూసుకున్నట్లయితే గాలో ట్రైబ్ అనేది అక్కడ ఉన్నటువంటి చాలా చిన్న గ్రూప్ అన్నమాట, చాలా తక్కువ మంది ఉంటారు. అది కూడా వాళ్ళు వెస్ట్ సియాంగ్ డిస్టెన్స్లో ఉంటారు, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి వెస్ట్ సియాంగ్ డిస్టెన్స్లో ఉంటారు. వీళ్ళు చూడండి వైట్ డ్రెస్ ధరించారు. ఒక ఫెస్టివల్స్ గాలో ట్రైబ్ జరుపుకునేటువంటి ఫెస్టివల్స్ని కనుక చూసుకుంటే మోపిన్ ఫెస్టివల్, ఇది కూడా ఇంపార్టెంట్. మనకిక్కడ మోన్పా తెగ అని ఉండేది, మోన్పా తెగ, కానీ అక్కడ గాలో ట్రైబ్ చేసుకునేటువంటి ఫెస్టివల్ ఏంటిది, మోపిన్ ఫెస్టివల్. మోపిన్ ఫెస్టివల్ గాలో, గాలో ట్రైబ్ మోపిన్ ఫెస్టివల్. ఇది ఏ ఫెస్టివల్ అంటే హార్వెస్టింగ్ ఫెస్టివల్ అండి ఫ్రెండ్స్. గాలో మంత్, ఓకేనా, వాళ్ళకు ఉన్నటువంటి క్యాలెండర్లో గాలా మంత్స్ ఆఫ్ లూమి అండ్ లూకి అంటే వాళ్ళ లాంగ్వేజెస్లో ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మార్చ్ అండ్ ఏప్రిల్ అని ఎలా అంటున్నామో లూమి అండ్ లూకి ఆ టైంలో వీళ్ళు మోపిన్ ఫెస్టివల్ని జరుపుకుంటారనమాట. ఓకే, అర్థమైంది కదా మీకు. మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2020 ఎంటీఎస్లో అడిగాడు, ది ఫెస్టివల్ ఆఫ్ గాలో ట్రైబ్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఏప్రిల్. మనం ఇక్కడ మెన్షన్ చేసాం కదా మంత్ మార్చి ఏప్రిల్లో జరుపుకుంటారని. చూడండి మొప్పిన్ ఫెస్టివల్, మొప్పిన్ ఫెస్టివల్ని వీళ్ళు జరుపుకుంటారు. సపోజ్ ఇక్కడ మీకు క్వశ్చన్ కనుక ఎలా అడిగే, కొంతమంది చదువుకుంటారు కదా మోన్పా తెగ అని, అప్పుడు చూడండి ఇక్కడ నేను రాస్తాను మోన్పా తెగ మోపిన్ ఫెస్టివల్, ఇక్కడ గాలో ట్రైబ్. ఇప్పుడు నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను చూడండి, మోపిన్ ఫెస్టివల్ని అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు, అయితే ఏ తెగవారు ఏ గిరిజనులు జరుపుకుంటారంటే ఇక్కడ చాలామంది మోన్పా తెగ గురించి చదువుకుంటారు. ఈ యొక్క మోపిన్ అని చూడగానే ఓకే మోన్పా కదా అని గవ్వాలని టిక్ చేసేస్తారు. గుర్తుంచుకోండి, ఇది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి మరి పాయింట్ కాబట్టి నేను చెప్తున్నాను, మోపిన్ గాలో ట్రైబ్. ఓకే, గుర్తుంచుకోండి. ఐదవది, ఇది చెప్పే కదా మోన్పా తెగ వాళ్ళని, మోన్పా తెగ గురించి చెప్పాం కదా, ఇది మోన్పా తెగ. వీళ్ళు జరుపుకునేటువంటి ఫెస్టివల్ లూసార్ ఫెస్టివల్. ఇక్కడ గమనించండి మీకు లోసార్ ఫెస్టివల్స్ కూడా ఉంటాయండి. ఈ యొక్క లోసార్ అనేటువంటివి ఇండో టిబెటన్ ఫెస్టివల్స్ అన్నమాట, ఇండో టిబెటన్ ఫెస్టివల్స్. ఈ యొక్క ఇండో టిబెటన్ జాతులు ఆ తెగవాళ్ళు మన ఇండియాలో ఎక్కడైతే ఉంటారో వాళ్ళ యొక్క లోసార్ ఫెస్టివల్స్ని కూడా జరుపుకుంటారు. మీకు చూసుకున్నట్లయితే సిక్కింలో జరుపుకుంటారు, మెయిన్గా లడాక్లో. లడాక్ గురించి అడిగాడు కూడా, లడాక్లో మనం లడాక్ గురించి వచ్చినప్పుడు చెప్పుకుందాం ఈ యొక్క లోసార్ ఫెస్టివల్స్. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఎల్ఓలో ఇక్కడ ఎల్యులు, లూసార్ ఇది లోసార్. ఓకేనా, ఇక్కడ లూసార్ ఇది లోసార్, లో వస్తే లడక్, లూసార్ వస్తే అరుణాచల్ ప్రదేశ్. ఈ విధంగా కొంచెం గుర్తుంచుకోండి. ఓకే, లోసార్ ఫెస్టివల్. ఒక మోన్పా ట్రైబ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిమిటివ్ ట్రైబు అరుణాచల్ ప్రదేశ్. ఓకే, మోన్పా పీపుల్ ఆర్ ద అడెప్ట్ ఇన్ ద మేకింగ్ తాంగ్తా పెయింటింగ్ పెయింటింగ్స్. ఇవి కూడా అడుగుతాడండి మనకి మహారాష్ట్ర పెయింటింగ్స్,
వర్లీ పెయింటింగ్స్ ఇవి అడిగాడు అన్నమాట. వర్లీ వర్లీ పెయింటింగ్స్ ఎక్కడ వేస్తారు, ఏ విధంగా అడిగాడు. ఇప్పుడు ఇక్కడ మోన్పా ట్రైబ్ వేసేటువంటిది తాంగ్క పెయింట్, గుర్తుంచుకోండి. ఈ మనం మీరు ఎక్కడైతే ఇది వైర్లీ పెయింట్స్ చదువుకుంటారో అక్కడ కూడా తాంగక పెయింట్ అనేటువంటిది కూడా మీరు చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ ద మేజర్ ఫెస్టివల్ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీ ఇంక్లూడ్ లోసార్, అజిలాము, చోకార్ చోకార్ హార్వెస్ట్ అండి ఇది, త్రోగ్యా. లోసారు త్రోగ్యా అనేది గుర్తుంచుకోండి. డ్యూరింగ్ ద సమ్ ఆఫ్ దీస్ ఫెస్టివల్స్ ఇంక్లూడింగ్ అజిలాము ఫెస్టివల్, ద మోన్పా పీపుల్ పర్ఫాము పాంతోమిమి డ్యాన్స్. ఇక్కడ మనకు ఒక డ్యాన్స్ నేమ్ వచ్చింది, పాంతోమిమి డ్యాన్స్ ఎవరు వేస్తారంటే మోన్పా వాళ్ళు. పెయింటింగ్స్ తాంగ్కా అనేటువంటి పెయింటింగ్స్ ఇక్కడ ఉన్నవి ఏంటి, ఫెస్టివల్స్ లోసార్ ఫెస్టివల్, త్రోగ్యా ఫెస్టివల్, అజిలాము ఫెస్టివల్స్. ఈ యొక్క అజిలాము ఫెస్టివల్ టైంలో ఈ యొక్క టైప్ ఆఫ్ డ్యాన్స్ని వాళ్ళు పాంతోమింగ్, ఇప్పుడు ఇది లాస్తున్నారు కదా ఇక మాస్కులు ధరించుకొని అవలమాట. ద పీపుల్ గో టు ద తవాంగ్ మొనెస్ట్రీ, ఇది కూడా అడిగాడండి, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. తవాంగ్ మొనెస్ట్రీ ఎక్కడ జరుపుకుంటారని అడిగాడు, ఎక్కడ ఉండిద్ది అని అడిగాడు. అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, ఇది మనం మోనుమెంట్స్ అరుణాచల్ ప్రదేశ్ గురించి మోనుమెంట్స్ అనేటువంటి టాపిక్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం. తవాంగ్ మొనెస్ట్రీ ఎక్కడ ఉందని అడుగుతాడు అరుణాచల్ ప్రదేశ్. ఓకే, డ్యూరింగ్ లోసార్ ఫెస్టివల్, ఈ పీపుల్ లోసార్ ఫెస్టివల్ టైంలో తవాంగ్ మొనెస్ట్రీని దర్శిస్తారన్నమాట. నెక్స్ట్ ఆది ట్రైబ్, ఇది ఐదో ఒక్క నిమిషం మన సీరియల్ మిస్ అయినట్టు అంది. గాలో ట్రైబ్ ఐదోది, మోన్పా ట్రైబ్ ఐదు, ఆది ట్రైబ్ ఆరోది. మనం ఆది ట్రైబ్ గురించి, వీడు ట్రైబ్ గురించి పెద్దగా అడగలేదు కానీ ఫెస్టివల్స్ అయితే అడిగాడు. సోలింగ్ ఫెస్టివల్, పోనుంగ్ ఫెస్టివల్, టపు ఫెస్టివల్, పాసికోన్కి డ్యాన్స్, ఈ యొక్క డ్యాన్సెస్ గురించి అయితే అడిగాడు ఫ్రెండ్స్. ఇవి మరి సోలింగ్ ఫెస్టివల్ టైంలో వాళ్ళు ధరించి వేసేటువంటి డ్యాన్స్. ఈ యొక్క మీరు ఏం చేస్తారంటే, ఈ యొక్క డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి కదా, ఆ యొక్క డ్యాన్స్ని మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి కొద్దిసేపు, అప్పుడు కొంచెం మీకు ఐడియా ఉండిద్ది. అంటే ఎగ్జామ్లో మీరు కొంచెమన్నా ఆ యొక్క మైండ్ని కొంచెం సెట్ చేసుకోగలుగుతారు ఎవరు ఎవరు అనేది. ద ఆది సెలబ్రేటే నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్, వీళ్ళు చాలా ఫెస్టివల్స్ని జరుపుకుంటారు. ద ప్రైమ్ ఫెస్టివల్స్ ఆర్ అరాను, దోంగిన్, సోలుంగ్. ఇది అడిగాడు, సోలుంగ్ అడిగాడు, సోలుంగ్ అడిగాడు, ఇదిగో సోలుంగ్. సోలుంగ్ చేసుకునే అది ఎప్పుడు జరుపుకుంటారు అనేది కూడా మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనేది మనం చెప్పుకున్నాము. ఇది ఐదు రోజులు దాకా జరుపుకుంటారంట. ఇది హార్వెస్ట్ ఫెస్టివల్, ఇది సోలుంగ్ ఫెస్టివల్ అనేది హార్వెస్ట్ ఫెస్టివల్, ఫైవ్ డేస్ జరుపుకుంటారు లేదా ఇంకెక్కువ కూడా జరుపుకోవచ్చు. హార్వెస్ట్ అంటే వాళ్ళు విత్తనాలు విత్తుతారన్నమాట, బాగా పండాలని విత్తనాలు విత్తేటప్పుడు వాళ్ళు ఈ యొక్క డ్యాన్స్ని పర్ఫార్మెన్స్ చేస్తారు. అండ్ ట్రాన్స్లేషన్ టు సీక్ ద ఫర్దర్ బంపర్ క్రాప్, పోనుంగ్ సాంగ్స్, పోనుంగ్ డ్యాన్స్ సాంగ్, డ్యాన్సెస్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ఉమెన్. ఈ యొక్క పోనుంగ్ డ్యాన్స్ అనేది ఉమెన్ చేత పర్ఫార్మెన్స్ చేయబడింది. ఇది చూస్తున్నారు కదా, ఇది పోనుంగ్ డ్యాన్స్ ఉమెన్స్ చేస్తారన్నమాట డ్యూరింగ్ ద ఈ యొక్క ఫెస్టివల్. ఓకేనా, ఫెస్టివల్ టైంలో ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ సోలుంగ్ థ్రోనుండ్ అండ్ ఇండిజినస్ వెపనరీ ఆర్ డిస్ప్లేడ్ అలాంగ్ ద ప్యాసేజ్ ఆఫ్ ద హౌసెస్, ద బిలీవ్ దే వుడ్ ప్రొటెక్ట్ పీపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క హోమ్స్ ఉంటాయి కదా, ఆ యొక్క హోమ్స్ ఇంటి ముందల గొడ్డళ్ళు, వాళ్ళు ఉపయోగించేటువంటి కత్తులు కటారులు లేదా విల్లులు అవన్నీ అక్కడ ఏలాడదీస్తారన్నమాట. అలా ఏలాడదీసినప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, అక్కడ ఉన్నటువంటి చెడుని వాళ్ళు గెలిచి దానికి గుర్తుగా వాళ్ళ యొక్క రిచువల్ని అయితే చేస్తారు. దాన్ని అక్కడ లోకల్ భాషలో తక్తార్ అని పిలుస్తారన్నమాట. ఓకే, మనకి మెయిన్గా మీరు, నేను ఇదంతా
గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను. బట్ మీకు ఈ నేమ్స్ అయితే మీకు ఐడియా వచ్చేయాలి. పాసికోన్కి టపు పోనోంగ్ సోలోంగ్ ఇవన్నీ మీకు నోటికి వచ్చేసేయాలి. అది కూడా ఏ ట్రైబ్ అంటే ఆది ట్రైబ్ అని మీకు రావాలి. ఈ యొక్క పాసికోన్కి అనేది అన్నాం కదా, ఈ యొక్క పాసి అనేటువంటి జాతి వారు ఇక్కడ మీకు ఇచ్చాను. పాసికోన్కి ఎందుకు సెలబ్రేషన్ చేస్తారనేది, ఈ యొక్క పాసి అనేటువంటి జాతి వారు, ఈ యొక్క పాసి అనేటువంటి వ్యక్తి ఆ యొక్క జాతి చేసేటువంటి సోషల్ వర్క్, ఓకేనా, సోషల్ వర్క్ని వాళ్ళు జానపదాలు పాట అంటే మనం పాటలు పాటల రూపంలో, ఓకేనా, జానపదాలు పాటం ఆ టైప్లో వాళ్ళు పాడుకొని అక్కడ ఒక ఫెస్టివల్ని నిర్వహించుకుంటారు ఆ యొక్క డ్యాన్స్ని. మరి మిగిలిన ఫ్రెండ్స్ మరి మిష్మీ ట్రైబ్ అనగానే కూడా మీకు గుర్తు రావాలి, మిష్మీ ట్రైబ్ చేసేది రేహు ఫెస్టివల్. గుర్తుంచుకోండి, ఇది అడగలేదు బట్ ఇంపార్టెంట్, వేరే చోట ఎక్కడో అడిగే ఉంటాడు. ఓకేనా, రేహు ఫెస్టివల్ని జరుపుకునేది మిష్మీ ట్రైబ్. మిగిలిన వాడు మన తంగం ట్రైబ్ కూడా ఇంపార్టెంట్. మరి తాయ్ కమాటి ట్రైబ్ గురించి పెద్దగా లేదు, కానీ ఈ మిష్మీ ట్రైబ్ గురించి, తంగం ట్రైబ్ గురించి మీరు కొంచెం చదువుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, మరి తప్పకుండా మన యొక్క నాని ఆర్ఆర్బీ అంటీపీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే వస్తాయి. మనం రీసెంట్గా చేసుకున్నటువంటి వీడియోలు 2023 మరి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని చేసుకోవడం జరిగింది. స్టెనోలో వచ్చినటువంటివి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అడిగినటువంటి క్వశ్చన్లు. మనం అరుణాచల్ స్టేట్స్ గురించి మనం వీడియోస్ చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క స్టేట్కి సంబంధించినటువంటి డ్యాన్సెస్, ఫెస్టివల్స్, ట్రైబ్స్ గురించి మనం ఆల్రెడీ డ్యాన్సుల గురించి చేసాము, ఇప్పుడు ట్రైబ్స్ గురించి చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో ఫెస్టివల్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఫ్లోక్ డ్యాన్సెస్ ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా, మరి తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కష్టపడి మీకు ఈ యొక్క పీపీటీ తయారు చేయడం జరిగింది. లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా షేర్ చేయండి. ఎందుకంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇస్తున్నాము, ప్లస్ డేటాను కూడా యాడ్ చేసి మీకు చెప్తున్నా, ఫర్దర్గా ఏమైనా అడిగితే మీకు ఉపయోగకరంగా ఉండేది అని. ఓకేనా, మరి నెక్స్ట్ వీడియోస్ వచ్చేసరికి మీకు ఫెస్టివల్స్ గురించి, టెంపుల్స్ గురించి అయితే చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో. మరి తప్పకుండా మన యొక్క నాని ఆర్ఆర్బి అంటే పీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్.